చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏం అడిగారంటే, బ్రో మాకు ఒక డ్రోన్ కావాలి, ఎంత బడ్జెట్లో మాకు డ్రోన్ కావాలని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అండ్ దానికోసమే నేను ఈ డ్రోన్ తెప్పించాను. అండ్ ఇది ఒక డ్యూయల్ కెమెరా డ్రోన్ అన్నమాట. ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. లైక్ దీని నుంచి వచ్చే ఫుటేజ్ మన మొబైల్కి అయితే కనబడుతుంది. అండ్ ఒక కంట్రోలర్ కూడా వస్తుంది. ఈరోజు వీడియోలో దీన్ని అన్బాక్స్ చేస్తే దీన్ని ఎలా యూజ్ చేయాలంటే అన్నది మీకు చూపెడతాను. బై ది వే, ఇది కొనాలనుకుంటే మన స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఎలా కొనాలన్నది వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో కనుక 3K లైక్స్ క్రాస్ అయిందంటే దాని తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా ఎలాంటి కేటగిరీయే, బట్ అది ఎలా ఫ్లై అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఆ అన్బాక్సింగ్ వీడియో కావాలంటే 3K లైక్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే లోపల మనకు ఇంకొక బాక్స్ అయితే ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేసేస్తే లోపల మన కంటెంట్స్ అయితే ఉంటాయన్నమాట, లైక్ డ్రోన్ కానీ మొత్తం కంట్రోలర్ గట్టని. ఇక్కడ చూసినట్టయితే మనకి డ్రోన్ అయితే కనబడుతుంది. అండ్ దీని డిజైన్ కూడా DJI మ్యావిక్ మినీలా ఉంటుంది. మినీ 1, 2, 3 వచ్చినాయి కదా. డ్రోన్తో పాటు మనకు ఒక కంట్రోలర్ అయితే ఇస్తున్నారు. కంట్రోలర్ క్వాలిటీ అయితే క్రేజీ ఉంది. ఈ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఉంది దీనికైతే. లైక్ డ్రోన్ రన్ అవ్వాలంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ బ్యాటరీ అనమాట. ఇది 1000 mAh బ్యాటరీ అనమాట. ఇది మోస్ట్లీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ డ్రోన్ ఫ్లైట్ టైం, ఈ బ్యాటరీతో ఈ డ్రోన్కి ఎంత ఫ్లైట్ టైం వస్తుంది బ్రో అని అడిగితే, హార్డ్లీ 10 to 15 minutes లేదా 10 minutes వేసుకోండి, దానికి మించి ఎక్కువ రాదు. బికాస్ ఇది ఒక టాయ్ కేటగిరీ. అరౌండ్ మనం 1 lakh 1 lakh 50 thousand పెట్టే కొన్న డ్రోనే 35-25 minutes వెగురుతుంది. అలాంటిది 2500, ఇది 10 minutes అంటే గ్రేట్ అనమాట. బై ది వే, మీకు కనుక ఎడిషనల్ బ్యాటరీ కావాలనుకున్నారనుకోండి, ఇది సింగిల్ బ్యాటరీ అనమాట. కిట్లో మనకి సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఎడిషనల్ బ్యాటరీ కావాలనుకుంటే మీరు అది కూడా పర్చేస్ చేయొచ్చు, మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాక్సెసరీస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొపెల్లర్ గార్డ్స్ అనమాట. ఇవి పెట్టే కంపల్సరీ డ్రోన్ యూజ్ చేయండి. ఎందుకంటే ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి. దాంతోపాటు 2 ప్రొపెల్లర్ సెట్స్ కూడా ఇస్తారు. లైక్ ఆపోజిట్ సైజెస్లో మార్చుకునేలా 2 సెట్లు అయితే ప్రొపెల్లర్స్ అయితే ఇస్తారనమాట. ఒక USB కేబుల్ కూడా వస్తుంది ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. ఈ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలంటే సింపుల్గా బ్యాటరీ కింద మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఆ పోర్ట్ని మనం ఈ కేబుల్తో కనెక్ట్ చేసుకుని ఏదైనా 5 volt మన మొబైల్ ఛార్జర్కి అయితే ఇచ్చేయచ్చు, లేదా పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చి అరౌండ్ 25 to 35 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ బాక్స్లో ఫైనల్ థింగ్ ఏంటంటే మాన్యువల్స్ అనమాట. మాన్యువల్స్లో ఈ ఫస్ట్ మాన్యువల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ప్లేస్టోర్కి రీడైరెక్ట్ చేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఆ యాప్ త్రూనే ఈ డ్రోన్ కెమెరా అయినది ఆపరేట్ అవుతుంది అనమాట. హైలైట్ థింగ్ ఏంటంటే ఈ డ్రోన్కి డ్యూయల్ కెమెరా అయితే ఉన్నాయి. మీకు ఫ్రంట్లో కనపడేది ఒక కెమెరా అండ్ కింద ఒక కెమెరా అయితే అవైలబుల్గా ఉంటుంది దీనికి. ఇది మన డ్రోన్ అనమాట. దీని లెగ్స్ ఎలా ఓపెన్ చేసేచ్చు, సేమ్ మ్యావిక్ మినీ ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఎక్కడా తేడా లేదు. ఇప్పుడైతే ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం చూడండి. మనకి డ్రోన్ మోటార్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక హోల్డర్లా ఉంటుంది. ఆ హోల్డర్లోకి జస్ట్ క్లిప్స్లా ఉంటాయి అనమాట. ఫిట్ చేసేస్తే ఎలా ఫిట్ అయిపోతుంది ఒక్కొక్క ప్రొపెల్లర్కి. కంప్లీట్లీ అసెంబుల్ చేశాక జస్ట్ బ్యాటరీని ఎలా అసెంబుల్ చేయాలంటే, ఇందులో జస్ట్ ఎలా పెట్టేసి పుష్ చేసేస్తే బ్యాటరీ అయితే ఇన్సర్ట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు డ్రోన్ రెడీ టు ఫ్లై అనమాట. డ్రోన్ కంట్రోల్ చేయాలంటే వాడే RC అయితే ఇదే అనమాట. దీనికి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 3 AA batteries అయితే వేయాలి, 1.5 volt. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను మీకు చూపెట్టుకోవడానికి. సో గైస్, ఇప్పుడు ఈ డ్రోన్ కున్న కెమెరాని మన మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపెడతాను. చాలా ఈజీ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాన్యువల్లో ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్లో స్కాన్ చేసామంటే ఒక యాప్ వస్తుంది, వైఫై క్యామ్ అని ఉంటుంది అనమాట యాప్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డ్రోన్ పవర్ ఆన్ చేసాక మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి అనమాట డ్రోన్ పైన. జస్ట్ ఇప్పుడు మన మొబైల్ వైఫైలోకి అయితే వెళ్ళండి, అప్పుడు డ్రోన్ వైఫై చూపెడుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు Wi-Fi 8 అని ఒక వైఫై వస్తుంది కదా, దానికి సింపుల్గా పేర్ అయిపోండి. ఎటువంటి పాస్వర్డ్ కూడా రిక్వైర్డ్ ఉండదు. సింపుల్గా దానికి కనెక్ట్ అయిపోయాక జస్ట్ హోమ్ పేజ్లోకి వచ్చేసారంటే మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఒక్కొక్కసారి, లేదంటే పర్మిషన్స్ అడగదు. చూడండి, ఇక్కడ పర్మిషన్ అడగడానికి వచ్చింది యాక్సెస్ ఇవ్వడానికి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి చేసుకోవడం సరంటే పర్మిషన్స్ ఇచ్చేసినట్టే అనమాట కెమెరాకి. చూడొచ్చు ఇక్కడ వైఫై క్యామ్ అని ఉంది యాప్. ఈ యాప్ను ఓపెన్ చేశారనుకోండి సింపుల్గాని, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ కనబడుతుంది. ఆ స్టార్ట్ బటన్ ఎంటర్ చేసినట్టే మనకి కెమెరా అయితే లైవ్ అయిపోతుంది. ఇది చూడండి, ఆడుకుంటున్నాడు ఇక్కడ, ఈడే అనమాట కెమెరామ్యాన్. అండ్ కెమెరా క్వాలిటీ చాలా పూర్ ఉంది, బికాస్ అక్కడ 0 light అనమాట మీకు, అందుకే ఎలా కనబడుతుంది. అదే నేను నా సైడ్కి తిప్పుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా వస్తుందో కెమెరా అన్నది. లైక్ లైట్ ఉంటే మంచి క్వాలిటీ అయితే కెమెరా వస్తుంది, మీకు హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది స్క్రీన్ రికార్డింగ్. డ్రోన్కి ఇక్కడ కింద సైడ్ ఒక కెమెరా ఉంటుంది అనమాట. ఆ కెమెరాని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ కెమెరా బటన్ ప్రెస్ చేశారంటే మనకి కింద సైడ్ కెమెరా వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా సేమ్ క్వాలిటీ చెప్పాలంటే, బట్ ఇది బాగా దగ్గర లెన్స్ అనమాట. అండ్ ఇది కింద సైడ్ లెన్స్ చెప్తున్నాను కదా, ఇదిగోండి మన మొబైల్ పడుతుంది అందులో. అండ్ ఎటువంటి ల్యాగ్ కూడా లేదు, చాలా ఫ్లూయిడ్గా వస్తుంది. ఇప్పుడైతే ఈ డ్రోన్ని ఫ్లై చేసి టెస్ట్ చేస్తాను మీకు. ప్రస్తుతం అయితే మనం ఇండోర్ కండిషన్లో ఉన్నామన్నమాట, ఎటువంటి గాలి సపోర్ట్ అయితే ఉండదు, చాలా స్టేబుల్గా ఎగురుతుంది డ్రోన్ అయితేనే.
ఎస్ చూడండి ఎంత స్టేబుల్గా వెళ్తుంది చెప్పాలంటే. నేను కెమెరా దగ్గర తెస్తాను చూడండి. చూసారా ఎంత స్టేబుల్గా ఉంటుందో. టాయ్ కేటగిరీస్లో డ్రోన్ ఇంత స్టేబుల్గా ఉండడం ఫస్ట్ టైం అనమాట. ఇంత స్టేబుల్గా అయితే డ్రోన్స్ అయితే అంత ఎక్కడ ఉండవు చెప్పాలంటే. ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది, నేను ఎటువంటి కంట్రోల్ చేయట్లేదు. జస్ట్ లైట్ షేక్ వస్తుంది, దాన్ని మనం టాగుల్తో కంట్రోల్ చేసుకోవడమే. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో ఆటో టేక్ ఆఫ్ అండ్ ఆటో ల్యాండింగ్ కూడా ఉంది. ఇక్కడ బటన్ కనబడుతుంది చూడండి, దీన్ని ప్రెస్ చేసామంటే ఆటో టేకఫ్ అవుద్ది. మీరు ఎప్పుడైతే ఆటో ల్యాండ్ చేస్తారో దాని తర్వాతే ఆటో టేకఫ్ అయితే అవుతుంది అనమాట. నేను ఒకసారి ఆటో టేకఫ్ చేస్తాను చూడండి. అలాగ ఆటో టేకఫ్, ఆటో ల్యాండింగ్ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట దీని త్రూ. అండ్ బ్లేడ్స్ అయితే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, అసలు మనం అంటే టచ్ చేయకూడదు ప్రొపెల్లర్స్ అన్నది. ఈ డ్రోన్ ఆటో ల్యాండ్ ఆఫ్, ఆటో టేకఫ్ కాకుండా ఫ్లిప్స్ కూడా చేయగలదు అనమాట. ఇప్పుడు ఫ్లిప్స్ చేసి చూపెడతాను చూడండి. ఫ్లిప్స్ అన్నది కొంచెం హైట్లో ఉండి చేయాలి, అప్పుడే డ్రోన్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఫ్లిప్స్ కాదు, ఫ్లిప్స్తో పాటు ఇందులో స్పోర్ట్స్ మూడ్ కూడా ఉంది. మీరు ఇప్పటివరకు చూసింది ఏంటంటే నార్మల్ మూడ్లో డ్రైవ్ చేసాం. ఇందులో టూ డిఫరెంట్ స్పోర్ట్స్ మూడ్ ఉంటాయి, లైక్ టూ స్టెప్స్లో ఉంటాయి. ఆ టూ స్టెప్స్లో అయితే ఇది ఎఫ్పీవీ డ్రోన్లో బిహేవ్ చేస్తుంది అనమాట, చాలా ఫాస్ట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో చూడండి డ్రోన్ అన్నది. అసలు ప్రాపర్ కంట్రోల్ అనమాట, చాలా అంటే చాలా స్పీడ్ జరుగుతుంది. అండ్ మనం దీన్ని చేతితో పట్టుకుని ఎలా తిరగేసామంటే అది ఆఫ్ అయిపోతుంది అనమాట, ప్రొపెల్లర్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. చూసారు కదా ఇండోర్లో ఎలా ఫ్లై అవుతుందో. ఇండోర్లో అయితే క్రేజీ అనమాట, ఒకవేళ కొంచెం పెద్ద రూమ్ ఉంటే ఇంకా క్రేజీగా ఆడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇండోర్లో కెమెరా శాంపుల్ అయితే చూడండి గైస్. ఈ ఫోటేజ్ వచ్చి నైట్ టైం ఇండోర్లో రికార్డ్ చేస్తున్నాం, ఇది ఇండోర్ శాంపుల్ అనుకోవచ్చు. ఫోటేజ్ చూస్తుంటే చాలా ఈజీగా యావరేజ్గా ఉంది, లైక్ లైటింగ్ కండిషన్ ఇంపార్టెంట్. బై ది వే గుర్తుపెట్టుకోండి, ఇది టాయ్ కేటగిరీ డ్రోన్, మీరు రియల్గా ఎక్స్పెక్ట్ చేయకండి అసలైన డ్రోన్ కింద. జస్ట్ బేసిక్ ఫోటేజ్ అంతే ఇది. డ్రోన్ కూడా మీరు సరదాగా డ్రోన్ నేర్చుకోవడానికి అయితే ఓకే, బట్ దీంతో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు ఏమో డబ్బులు సంపాదిద్దాం అంటే అవదు. కొంచెం మందికి చెప్తున్నాను, ఇది ఓన్లీ టాయ్ మాత్రమే. మీరు డ్రోన్ నేర్చుకోవాలి, డ్రోన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షను. అండ్ ఫుటేజ్ చూడండి, నేను మా డాడ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట నైట్ టైం. ఇది నిజంగా చాలా స్టేబుల్గా వస్తుంది ఫుటేజ్ అన్నది, ఎటువంటి లైక్ ల్యాగ్ లాంటివి గట్టా ఇష్యూ లేదనమాట ప్రస్తుతం వరకుని. చూడండి నేను హాయ్ కూడా చెప్తున్నాను, ఇది మా డాడీ అనమాట. మా డాడీకి కూడా నచ్చింది చెప్పాలంటే. ఇక్కడ వచ్చి నేను వేరే యాంగిల్ నుంచి అయితే టేక్ ఆఫ్ చేశాను. అండ్ దీన్ని దూరంగా తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఎస్ ఎస్, నా టాప్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ లైటింగ్ ఉండి కొంచెం నీట్గా వస్తుంది క్వాలిటీ అయితేని. లైటింగ్ ఇంపార్టెంట్, అవుట్డోర్లో శాంపుల్ అయితే చూపెడతాను నెక్స్ట్. అవుట్డోర్ శాంపుల్ చాలా బాగుస్తుంది చూడండి, ఎంత నీట్గా ఫ్లై అవుతుందో. నేను ఇంకా బ్యాక్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అక్కడ వైర్ అయితే ఉంది, ఓ మై గాడ్. మన స్టూడియోలో ఉన్న ఐటమ్స్ అన్నీ డ్రోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను నేను. ఈ ఫోటేజ్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే ఈ మన డ్రోన్ని అవుట్డోర్లో ఫ్లై చేస్తున్నాను, అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాను. అవుట్డోర్లో అయితే నిజంగా క్రేజీగా ఫ్లై అవుతుంది అనమాట. ఒక ఓపెన్ ఏరియా ఉంటే సూపర్ ఉంటుంది. మా ఇంటి దగ్గర అక్కడ ఓపెన్ ఏరియా లేక నేను బయట రోడ్డు మీద ఎగరేస్తున్నాను. అండ్ ఇలా కొంచెం రిస్క్. అండ్ ఒకవేళ బయట మనకి విండ్ లేకపోతే చాలా నీట్గా ఫ్లై అవుతుంది. ఒకవేళ విండ్ ఉంటే కొంచెం ఇబ్బందే, ఏమవుతుందంటే గాలికి కొట్టుకుపోతుంది. అండ్ దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీలీ ఒక 200 మీటర్స్ వస్తుంది అనమాట. అండ్ ఎంత హైట్ ఫ్లై అవుద్ది బ్రో అని అడుగుతారు చాలామంది. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత స్టేబుల్గా ఉందో డ్రోన్ అన్నది, మనం నీట్గా హ్యాండ్తో తీసుకోవచ్చు. అండ్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్ పంపాననమాట. దాని తర్వాత నాకు ఇక్కడ విండ్ ఎక్కువ ఉండడం వల్ల విండ్కి కొట్టుకుపోతుంది, దాని కారణంగా కిందకి దించేయాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ చాలా హైటే చాలా హైట్ తీసుకెళ్ళింది. మీరు ఎవరైనా అవుట్డోర్లో ఎగరాలనుకుంటే విండ్ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. సో గైస్ చూసారు కదా ఇది అవుట్డోర్లో ఎలా ఫ్లై అవుతుంది అన్నది, మోర్ దెన్ 10 టైమ్స్ క్రాష్ చేశాను బయట. బికాస్ చాలా అంటే చాలా ఎక్కువ గాలి ఉందన్నమాట. ఎక్కువ గాలి ఉందనుకోండి అలా గాలితో పాటు పోతుంది, బికాస్ ఇది లైట్ వెయిట్ కాబట్టి అలా వెళ్ళిపోతుంది. బట్ ఇండోర్లో గాలి లేని ప్లేస్లో అనుకోండి సూపర్ అనమాట. ఆల్రెడీ మన స్టూడియోలో ఫ్లై చేసాం, క్రేజీగా ఫ్లై అవుతుంది. అండ్ ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ కనబడుతున్న మన వాట్సాప్ స్టోర్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఆల్రెడీ వాట్సాప్ క్యాటలాగ్లో దీన్ని యాడ్ చేశాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు దీని ప్రైస్ ఎంత అని అడుగుతారు చాలామంది. దీని ప్రైస్ 2500 అనమాట దీని ప్రైస్.
అండ్ షిప్పింగ్ ఛార్జ్ సపరేట్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జ్ ఎంత ఉన్నదో వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీ అడ్రస్ బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్తాం మేము. ఈ డ్రోన్తో మనకు ఒక సింగిల్ బ్యాటరీ మాత్రమే వస్తుంది. ఎవరికైనా అనదర్ బ్యాటరీ కావాలి, ఇంకొక బ్యాటరీ కావాలనుకుంటే ఈ బ్యాటరీ కాస్ట్ 350 రూపీస్ అనమాట. అండ్ ఒక బ్యాటరీతో ఎంతసేపు డ్రోన్ ఫ్లై అవుతుందంటే మ్యాక్సిమం 10 మినిట్స్ అనమాట. అందరూ 18-25 మినిట్స్ కట్టని చెప్తారు, 10 మినిట్స్ కంటే ఎక్కువ రాదు బికాస్ ఇవి టాయ్ కేటగిరీ. అండ్ ఈ బడ్జెట్లో 10 మినిట్స్ కంటే ఎక్కువ రావడం అంటే చాలా గ్రేట్. మీరు ఇందులో చాలామంది డౌట్స్ పడవచ్చు, బ్రో వేరే దిక్కన మనకి 1700-1800కి దొరుకుతుంది కదా బ్రో అని అడిగితే అది మోడల్స్ వేరు, ఇది బెస్ట్ మోడల్ అనమాట. ఆ బడ్జెట్లో దొరికే డ్రోన్ ఈ డ్రోన్లో ఫ్లై అవ్వదు అనమాట. ఆల్రెడీ అది టెస్ట్ చేసాం మేము, చాలా వర్స్ట్ ఉన్నాయి, అందుకే దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బై బై.